హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్వాతి సుగ్గుస్ రెసిపీస్ ఈరోజు వచ్చేసి వేడి వేడిగా స్వీట్ కార్న్ పకోడీని వేసి చూపించిపోతున్నాను ఈ టైంలో మనకి స్వీట్ కార్న్ ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది కాబట్టి సాయంత్రం పూట ఈ విధంగా స్వీట్ కార్న్ పకోడీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది ముందుగా దీనికోసం వచ్చేసి మిక్సీ జార్ తీసుకొని రెండు కప్పుల వరకు స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవాలి ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ని ఒక బౌల్లో వేసుకోవాలండి ఈ స్వీట్ కార్న్ పకోడీలో కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి పావు కప్పు వరకు క్యారెట్ తురుము వేసుకున్నాక ఒక పావు కప్పు వరకు క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి అలానే నాలుగు పచ్చిమిరపకాయలని చిన్నగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి ఒక కప్పు వరకు ఉల్లి తరిగిన యాడ్ చేసుకోవాలి అలానే ఇప్పుడు వచ్చేసి పావు టీ స్పూను ధనియాల పొడి వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలానే పావు టీ స్పూను మిరియాల పొడి వేసుకున్నాక కప్పున్నర పచ్చిచన పిండి వేసుకోవాలండి అలానే ఇప్పుడు వచ్చేసి పకోడి క్రిస్పీగా రావాలంటే కప్పు వరకు పొడి బియ్యం పిండి వేసుకున్నాక ఫ్లేవర్ కోసమని కాస్త నేను కసూరి మెతిని యాడ్ చేసుకున్నాను ఫ్రెష్గా ఉండే మెంతాకులు కన్నా ఉంటే అవి వేసుకున్న బాగుంటుందండి ఇవన్నీ కూడా మనం వాటర్ యాడ్ చేయకుండా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనకి పిండి గట్టిగా ఉన్నట్లయితే కాస్త వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే వాటర్ ఏమి యాడ్ చేయకుండానే పిండిని ఈ విధంగా కలుపుకున్నాను ఇప్పుడు ఈ పిండిని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని హీటెక్నివ్వాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాక కలుపుకున్న పిండిని పునుగుల్లా వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువగా హీట్ అవనివ్వకూడదు ఇవ్వకూడదు మీడియంగా హీట్ అవనివ్వాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పునుగుల్ని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా స్వీట్ కార్న్ పకోడీ వేసుకున్నాక ఒక్క నిమిషం పాటు ఇలానే విడిచిపెట్టేయాలండి ఆ తర్వాత మనం స్పూన్తో టర్న్ చేసుకోవాలి అన్ని వైపులు ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల వరకు మనకి క్రిస్పీగా చక్కగా ఫ్రై అవుతుంది ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్నాక టిష్యూ ఉన్న పేపర్ ప్లేట్లు వీటిని వేసుకోవాలి అలానే వేడివేడిగా ఉండేటప్పుడు టమాటా సాస్తో తీసుకుంటే చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకునే ఈ స్వీట్ కార్న్ పకోడీ మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి మీకు భలే నచ్చుతుంది అలానే టేస్ట్ అయితే అదిరిపోతుందండి కొన్ని వెజిటేబుల్స్ వేసుకొని చేసుకున్నాం కాబట్టి పిల్లలకు కూడా హెల్త్కి మంచిది మరి నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండి నుండి క్లిక్ చేయండి